మన తాన ఎంపీ ఎలక్షన్లకే గింత సందడి ఉంటే ఇంకా ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ రెండు కలిపొచ్చి దాంతో పార్టీల ప్రచారాలు పంచాదులు జోరుగా నడుస్తూనే ఉన్నాయి, వార్తలు కానొస్తూనే ఉన్నాయి. అంత బాగానే ఉంది కానీ కామన్ పబ్లిక్ కాకుండా ఏపీలో వాలంటీర్లు ఇప్పుడు ఎవరు దిక్కున్నారు అనేది అర్థం కాకుంటుంది. ఇప్పుడు కొలువులు ఇచ్చిన వైసీపీ దిక్క, జీతం డబల్ చేస్తామన్న టీడీపీ దిక్క, లేకుంటే ఈ రెండు కాకుండా ఇంకెవరు దిక్కన్నా అనేది అసలు పంచాది. ఇప్పుడు ఇంకా పురాగ ముచ్చటేందో మా వాళ్ళు చెప్తారు ఇనురిగా. సర్కార్ వచ్చుడే ఆలస్యం, సట్ట సట్ట 2 లక్షల దాకా వాలంటీర్లను అపాయింట్ చేసి పథకాలను పబ్లిక్ లో తీసుకుపోయే పని ముంగటేసుకుంది జగన్ సర్కారు. జనాలకి ఎసొంటి తిప్పలు కాకుండా అవతాతలకి ఇంటికే పింఛన్ వచ్చే తీరు, కంట్రోల్ బియ్యం కూడా ఆకిట్లనే తీసుకునే తట్టు, సర్కార్ ఆఫీసులో చుట్టూ తిరగకుండా పని అల్కగా అయ్యే తట్టు, అన్ని తీర్ల పబ్లిక్ కు సాల్వ్ చేసినాము అని అనుకుంటా జగన్ అన్న జనాలలో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతుండే వారు కలా వాలంటీర్లు మరి జగన్ దిక్కే ఉంటారా, వాళ్ళ ఓట్లని పంక పార్టీకే పడతాయా అనేది కొత్త ముచ్చట వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ అనుకుంటా కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్లతోటి అవతాతలకు పింఛన్ వంచకుండా చేసిండు చంద్రబాబు, దాంతో శాతగాని ముసలోళ్ళు సచివాలయాల దాకా ఎర్రటి ఎండల పోయి లైన్లు కట్టే వరకల 33 మంది దాకా చచ్చిపోయారు. ఈ పాపమంతా టీడీపీది కూటమిది అని పంక పార్టీలు పబ్లిక్ లో గట్టినే చెప్తున్నారు. దాంతో నెగిటివిటీ ములెల కొద్ది మూట కట్టుకున్నట్టు అయింది కూటమూలకు. మా ఏమో ఇది మొదటికే మోసం తెస్తట్టుందిగా, మళ్ళా ఆపోజిషన్ అయ్యేటట్టుంది కథ అనుకుని బుగులు పడ్డ బాబు ఇప్పటిదాకా వాలంటీర్లకు 5,000 ఇస్తున్న జీతాన్ని డబుల్ చేసి 10,000 ఇస్తామని చెప్పుకొచ్చిండు. 5,000 కాదు, నీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోతకం ఇచ్చే బాధ్యత మాది. ఒకప్పుడు వాలంటరీ వ్యవస్థనే వేస్ట్ అని మందిల్నే మాట్లాడుకొచ్చిన బాబు ఇలా పరిస్థితి చేయదాటొద్దని 10,000 ఇస్తామని చెప్తుంటే వాలంటీర్లు నమ్ముతారా లేదా అనేది పెద్ద డౌట్ ఇప్పుడు. అదిగాక అప్పట్లో ఓసారి జనసేనాని జనాల మాట్లాడుకుంటే ఏమన్నాడు, ఆంధ్రాలో 8,000 మాయమైతున్నారంటే దానికి కారణం వాలంటీర్లే, ఎప్పుడు వర్త అప్పుడు ఇళ్లకు వస్తున్నారు, ఎవరేం పని చేస్తున్నారు, ఎవరు ఎప్పుడు ఏడుంటారు అని అన్ని వివరాల చేతిలోనే ఉంటాయి అనుకుంటా మాట్లాడే. దాంతోని పవన్ దిష్టిబొమ్మలు కాల్చి అట్లెట్లా మాట్లాడతావు అనుకుంటా వాలంటీర్లు వారు ప్రకటించారు పీకే మీద. వాలంటీర్లు అనంటే కొలువు చేసే ఒక్కరే కాదు కదా, అలా ఇంట్లో కూడా ఉంటారు. మరింత బదనాం చేసి బట్ట కాల్చి మీద వేసినాక ఇంటోలు కూడా ఇంటూ అయినట్టే కదా. ఆ మాటలు మర్చిపోకుండా మనసులో పెట్టుకుంటే మాత్రము జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూడా జాయింట్ దెబ్బనే అనేది ఇంకో ముచ్చట. ఇంకో దిక్కు ఇప్పటికే 44,163 మంది వాలంటీర్లు వాలంటరీగా రాజీనామా చేశారు. మాకు కొలువులు ఇచ్చి పబ్లిక్ కు సేవ చేసే ఛాన్స్ ఇచ్చిన జగనన్న గెలిపించుకునే తందుకు పంక పార్టీ తరఫున పనిచేస్తామనుకుంటా కంకణాలు కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అట్లనే కొంతమంది వాలంటీర్లు వైసీపీ సర్పంచులు కూడా టీడీపీలో చేరి పసుపు పార్టీ కాన్వాలు కప్పుకుంటున్నారు. వచ్చేది మన సర్కారే, మీ అందరినీ మంచిగా చూసుకుంటాము, ఇవ్వలేం ఆగంగా అనుకుంటే పసుపు పార్టీ లీడర్లు ధైర్యం చెప్తున్నారు. కాబట్టి అందరని కాకుండా కొందరు పంక పార్టీకి పచ్చ పార్టీ దిక్కున్నారు అనేది బాధతో బయట తెలుస్తూనే ఉండే. మరి నీటి నడమ ఏపీ వాలంటీర్లు ఎవరికి ఓటేస్తారు ఏం కథ అనేది ఇంకొన్నొద్దులో తెలిపోతుంది కానీ.